Jai Telangana. Jai Telangana. Jai Ho Deshankarta. Jai Ho Deshankarta. Mari kita sambut jemaah dulu. Bapak Swami ga untuk mencuci jemaah seperti ini kanker cerdik ini mana samskuti sampradaya la perlindungan kosam air pada jasna samsete Telangana jagruti ini mana akka kavita kagari Telangana jagruti wasta paka adyaksra lu kalapun la kavita garu Nizamabad MLC aina tuvanti akka gari aadharyamlo nadustunna samstha ee samstha dwara mana yokka pandagalu mana yokka sampradayalu parakshinchukovalana uddesham toti aa naadu telanganalo samaikya palanalu telanganalo batkamma aadagudadu ani cheppesi restrictions pette telangana jagruti tarapuna high court ki velli telangana batkammanu bangaru batkammanu ఆడాలని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చి మన ఉసేన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ కవితక గారిది. అయితే తెలంగాణ జాగృతి అంటే బతుకమ్మ మాత్రమే అని చెప్పేసి ఒక అపోహ ఉన్నది. తెలంగాణ జాగృతి అంటే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మీరు వివిధ పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తుంటారు. గల్ఫ్లో ఉన్న మన తెలంగాణ సోదరులు ఎలాంటి ఇబ్బందులకు గురైనా వారి పక్షాన తెలంగాణ జాగృతి సంస్థ నిలబడి వాళ్లకు వాళ్ళ కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఒక మంచి స్కిల్స్ ఇవ్వాలి. బంగారు తెలంగాణలో యువత భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో వారికి కూడా అది చేస్తుంది. మహిళా కార్యక్రమాలు, యువజన కార్యక్రమాలు, విద్యార్థి విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి తెలంగాణ జాగృతి సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి ఒక సెలబ్రిటీగా దక్షిణాది రాష్ట్రాల్లో 10 లక్షల ట్విట్టర్ సభ్యత్వం కూడా మొన్ననే పూర్తి చేసుకుంది. అంటే అంత ఫేమస్ అయిన అక్క మన జాగృతి సంస్థకు అంత వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉండడం, ఆ సంస్థలో మనం కూడా భాగస్వాములుగా కావడం ఎంతో సంతోషకరం విషయము. అక్క అర్చనక ఎంతో అనుభవం ఉన్నది. తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి పనిచేస్తూ అక్కకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మన శాద్నగర్ ప్రాంతంలో మన జాగృతి సభ్యులను ఉద్దేశించి అక్కగారు సందేశం వచ్చింది గారు కూర్చున్నారు. జై జా తెలంగాణ జాగృతి. అంటే తెలంగాణ జాగృతి పనిచేసేది ప్రజలకి ప్రభుత్వానికి వరదిలాగా పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం ఏం తీసుకొచ్చినా సరే ఆ ప్రజలకి డెప్త్గా తీసుకోవాలని ఒక ఆలోచన, అది 100% జాగృతి చేస్తుంది. మా తెలంగాణ జాగృతి అధ్యక్షులు మా కవితక్క గారు, మా నిజామాబాద్ ఎమ్మెల్సీ గారు మాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మనం ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకి మన పార్టీ నుంచి తీసుకుంటున్న మన ఏమైనా సరే ఏ పథకాలైనా సరే మనం దగ్గరికి ఇంకా చేరగొడతాం. మన టీఆర్ఎస్ సంబంధం పెట్టుకొని ఏం తీసుకొచ్చినా సరే, ఏ పథకం తీసుకొచ్చినా సరే ప్రజలకు తీసుకెళ్ళాలి. ప్రజలకి మంచి జరగాలని ఒక ఆలోచనతోనే చేస్తాము. తెలంగాణ జాగృతి బతుకమ్మకు తెలంగాణ జాగృతి అందరూ బతుకమ్మని చేస్తున్నారని చెప్పి ఇంతమంది తక్కువ గారు చెప్పినట్టు అది నిజమే. అందరూ ఓన్లీ బతుకమ్మని అనుకుంటారు, కానీ తెలంగాణ జాగృతిలో 10 వింగులు ఉన్నాయి. ప్రతి ఒక్క వింగు కానీ కవితక్క గారు శ్రద్ధ తీసుకొని మహిళైనా సరే, యూత్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు పురాణాలకి సంబంధించిన మన గుళ్ళు ఉన్నా సరే, రాళ్ళున్నా సరే, అవి తీసుకొని మన పురాణంలో మన సంస్కృతికి ఫిట్న మార్చడం జాగృతి. సంస్కృతిని మన పురాణాల ఎప్పుడైతే మన పాత ఉన్నాయి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మనం తీసుకొచ్చి అవి మన గవర్నమెంట్కి డెవలప్మెంట్ 100% చేసాము. అదేవిధంగా మహిళలు అంటే ప్రతి ఒక్కరికి ఒక కవితక్కన ఒక మహిళ ఆ ధైర్యంతోనే చాలా మంది మహిళలు జాగృతిలో ఉండడం మాకు సంతోషకరం. ఇక్కడ కూడా అక్కడ చూసిన సంతోషం అనిపిస్తుంది. యూత్ అంటే మన ప్రతి ఒక్కరు మన జాగృతి సంబంధించిన యూత్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, ఏం ప్రాబ్లం ఉన్నా సరే స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ ఇలా మేము 11 పెట్టినాం. ఇంతకుముందు అక్క ఎంపీ ఉన్నా సరే ఇంకా 11 స్కిల్ డెవలప్మెంట్ పెట్టి 11 స్కిల్ డెవలప్మెంట్తో లాస్ట్ ఇయర్ 3500 మందికి కంపెనీలతో కవితక్కనే సపరేట్గా 10 కంపెనీలతో మాట్లాడి చాలా ఐటీ కంపెనీతో మాట్లాడి అలా
ఎవరైతే మన కుట్టు మిషన్ ఆడవలకైనా సార్ లేడీస్ కి కుట్టు మిషన్ అనే ఎపిసోడ్ పెట్టికర్ అనే ఎపిసోడ్ మేకప్ నేర్పిస్తారు ఇట్లా చాలా కోర్సులు ఉన్నాయి అమ్మాయిలకైనా సార్ అబ్బాయిలకైనా సరే నేర్పించి మరి మనం జాబ్స్ దగ్గర నుండి పెట్టిస్తున్నాము ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి మన ప్రజలకి మన పార్టీకి సంబంధించిన మార్గదర్శకంగా పనిచేసుకుంటూ ఆ ఉమ్మడి వెళ్ళిపోవాలి ఇప్పుడు కొత్తగా ఎన్నికైతున్న ప్రజా మన జాగృతి కన్వీనర్లకి కంగ్రాచులేషన్స్ ఈ అవకాశం వచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు జై ఈసారి ఖచ్చితంగా మేము నెక్స్ట్ టైం పెట్టేది మన షాదనగర్ అని చెప్పేసి నిర్ణయించుకుంటాం అంజనయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలోనే కొన్ని కంపెనీస్ని నేను టైప్ మాట్లాడిన తర్వాత ఇక్కడే మనం మడకొట్టు మిషన్స్ ఇవన్నీ కూడా సెంటర్ కూడా ఇంతకుముందు కూడా గడ్డం సత్యన కాన్సెన్స్ కాన్సెన్స్ కన్వీనర్గా ఒక కాన్సెన్స్కి ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ కాన్సెన్స్ థ్యాంక్ యూ అక్క ఈరోజు మన సభకు ముఖ్య అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి అన్నగారు నాకు ఉద్యమ సమయంలో సమావేశంలో పాల్గొన్న మీ అందరు కూడా శుభాభివందనాలు తెలంగాణ జాగృతి కేవలం బతుకమ్మకే పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచ దేశాల్లో వివిధ ఖండాలలో కూడా మన సంస్కృతి సాంప్రదాయం తెలుగు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా మనం అందరం పనిచేస్తున్నాం ముఖ్యంగా మన కవితక్క గారు దేశ విదేశాలలో జరుగుతున్నటువంటి సంక్షేమ మన తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు కూడా మరియు మన శాసనసభ్యులు ఎంపీలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు తీసుకుపోవడానికి మన జాగృతి కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా సహకరించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఒక్కొక్క జాగృతి కార్యకర్త కూడా మనం ఈరోజు ప్రజలను బలోపేతం చేసి టీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకురావడానికి కూడా అందరం ప్రయత్నం చేయాలి తెలంగాణలో జరుగుతున్నటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు ప్రపంచ దేశం గుర్తించింది అంటే అది మన తెలంగాణ జాగృతి మరియు కవితమ్మ గారి ఆలోచన విధానం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు ఈరోజు బతుకమ్మ చీరలు ఇచ్చే ఆలోచన వచ్చిందంటే ముఖ్యంగా మన కవితమ్మ గారు కానీ ఆమె ద్వారానే ఈరోజు బతుకమ్మ చీరల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి పండుగకు మతానికి కులానికి లేకుండా ప్రతి ఒక కుటుంబానికి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రవేశపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది దీనికి మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు భిన్నత్వంలో ఏకత్వం అనే మాట మన జాగృతిని చూసి నడుచుకోవచ్చు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు మన జాగృతి నుంచి మనం తెలియజేసుకు ఈరోజు తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనమందరం కూడా భిన్నత్వంలో ఏకత్వంలో అందరం కలిసి కట్టుగా పాలు నీళ్ళులా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జాగృతి జై జై జాగృతి జై కవితమ్మ జై అంజయ్ యాదవ్ జై కవితమ్మ జిల్లా అధ్యక్షుడు జాగృతి సంస్థలకు ఆహ్వానం అదేవిధంగా నేను అత్యంత ప్రేమించే వ్యక్తులలో బాలాజీ ఒకరు ఎందుకంటే నిజంగా చాలా రోజుల నుంచి చెప్తుంటాడు అక్క నాకు ఏ పదం వద్దు ఏదొద్దు చిన్నోడైనా కూడా ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా కమ్యూనికేషన్ తీసుకురావడం అంటే నేను ఇంతమంది ముందట మనం ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ కూడా చెప్పి ఉద్యమం
Jangan kau mandal, bahasa. District Kokan Munnar Gavana mana Gattam Satyanna ika mundu nunchi kuda andarni kalupukoni mana Conscience Governor Mustafa kuda andarni kalupukoni jagrutini anna adhvaryamlo maha adhvaryamlo inka munduku manchi teeskopovali anukuntunnanu. Thank you anna, manchi program chestunnaru. Oka sari nenu chinna ashirvadam sanmanam.
Shada Nizh Gargolo, Janajagruti Sansa Tarpana, Janajagruti, Telangana Jagruti, Telangana Jagruti Sansa Tarpana, Rangar Jilla, Telangana Jagruti Adhyakshuralu, Archana Senapati Garu, ikkada vichesi, vari advaryamlo, Pokanuru Satyanarayana, Mustafa, T.J. Sai Narayana Garu, Naresh Gowdy Gari, advaryamlo ఇక్కడ ఆర్గనైజేషన్ అన్ని కమిటీలు చేశారు కమిటీలు చేయడం జరిగింది మన తాలూకా కాన్స్టెన్సీ మహిళా విభాగం కన్వీనర్గా మన లావణ్య మేడం గారిని అదేవిధంగా మండలాలకు నందిగామకు అంజనేయులు కేశంపేటకు సుధాకరు కొత్తూరుకు కార్తీక్ రెడ్డి ఇదా అన్ని మండలాలకు వివిధ యూత్ కమిటీలు కూడా చేయడం జరిగింది నిజంగా తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో మన పండుగలకు నిరాదరణ ఏర్పడింది అదేవిధంగా మన సంస్కృతిని నశించిపోయింది ఆ సమయంలో కవిత గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి అందరి మహిళలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరినీ చైతన్యపరిచి మన తెలంగాణకు ముఖ్య పండుగ అయిన బతుకమ్మ పండుగను ప్రోత్సహించి బతుకమ్మను విరిపించి పేర్చి వివిధ జిల్లాలకు కాన్స్టెన్సీలకు నియోజకవర్గాలకు తిరిగి బతుకమ్మలు ఆడించి మన పండుగలను గుర్తించే విధంగా చేసిన ఆమె కవిత గారు మన షార్నార్ పట్టణానికి కూడా వచ్చింది ఆమె బతుకమ్మను పేర్చి బతుకమ్మలాడినం ఊరేగింపుడు జరిగింది అట్లా ఆ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ జాగృతి సంస్థ ప్రముఖ పాత్ర వహించింది ఎందుకంటే ఉత్తర తెలంగాణ చాలామంది స్త్రీలు వంటలార్పు రోడ్డుపై వంటలార్పు పెట్టి వంటలార్పు చేసుకుని వంటలు చేసుకొని బతుకమ్మలు ఆడుకుంట ఉద్యమాలు చేశారు అంతే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా అంటే ముఖ్యంగా వాహనాలంతా నిలిచిపోయి ఎక్కడక్కడ నిలిచిపోయి ఆ విధంగా ఉద్యమాలు చేశారు ఈ తెలంగాణ జాగృతిని మన రాష్ట్రం కాక వేరే దేశంలో కానీ వివిధ దేశాల్లో కూడా విస్తరించిపోయింది అది కాక ఈ తెలంగాణకు వాళ్ళు
అభివృద్ధిని కాంక్షించేది కాకుండా కూడా సేవా కార్యక్రమాలు కొని చేస్తారు తెలంగాణ బీదలకు కూడా సహాయం చేస్తారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే స్థానికంగా అంటే క్షేత్ర స్థాయిలో కొంత ఆర్గనైజేషన్ ఉండాలి ఆర్గనైజేషన్ ఉంటే బాగుంది కాబట్టి ఆర్గనైజేషన్ కొరకు అందరిని నియమకం చేశారు వీళ్ళు కొత్తగా అయినా ఈ కార్యవర్గం కూడా మంచి పని చేయాలని కోరుతున్నాను తెలంగాణ తెలంగాణ జాగృతి ఈరోజు షాదనగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ జాగృతిలోకి జాయినింగ్ ప్రోగ్రామ్ జరిగింది తెలంగాణ జాగృతి కుటుంబంలోకి వచ్చేసిన మహిళలకు మరియు అన్నతమ్ములందరూ కూడా నా అక్క చెల్లెళ్ళందరూ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను జై తెలంగాణ జై జాగృతి మనము జాగృతి మనకు సుప్రీం కవిత మేడం ఆదేశాల మేరకు మనం ఇదొకటి సంస్థ ఆ సంస్థకు అనుకూలంగా మనం ఖచ్చితంగా పనిచేయవలసి ఉంటుంది ఎందుకంటే రాజకీయ పార్టీలు వేరు సంస్థ వేరు ఈ సంస్థకు అనుకూలంగానే మనం పనిచేయాల్సి ఉంటుంది అట్లని చెప్పేసి మనము టీఆర్ఎస్కి అగ్నెస్ట్ కాదు అందరం మనకి ఇంత మంచి సత్యాన్ని మనకు యాదన్న ఉన్నాడు యాదన్న ఆధ్వర్యంలో మనము ఇంత సపోర్ట్ ఇచ్చే ఎమ్మెల్యేనైతే నేను ఎవరినైతే చూడలేదు ఇంత టైం ఇచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చే ఎమ్మెల్యేను మనం అందరం కూడా కలుపుకొని ఇంకా ముందు కూడా జాగృతిని ఇంకో బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు షాదనగర్ పట్టణంలో మనం సద్దుల బతుకమ్మ రోజు ఇక్కడికి రావడము నాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూగా వచ్చాము ఎందుకంటే అన్ని ఫంక్షన్లకు మనము దేవుని పూజలు చేస్తూ పూజ పూలను పెట్టుకుంటాము ఈరోజు పూలని మనము పూజించే రోజు ఇట్లాగే కలిసికట్టుగా అక్క చెప్పిన సేవ కార్యక్రమాలు అన్నీ కూడా మనం మునుముందుకు తీసుకొని పోయి మన షాదనగర్ పట్టణంలో పరిధిలో ఉన్న ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజలకు దయచేసి అక్క దృష్టికి తీసుకెళ్దాము మనం అందరం కలిసి కూడా మన డిస్టిక్ని చూసి ఇంకొక డిస్టిక్ మన అలాగ తయారయ్యేటట్టుగా మనం చేసుకోవాలి అందరం కూడా ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎవరైనా కూడా ఒక కార్యకర్తకు ఒక పొజిషన్ ఉన్న వ్యక్తికి ఎట్లయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఒక కార్యకర్త కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో ఎవరేమీ చిన్నబోవలసిన అవసరం లేదు జై జాగృతి జై తెలంగాణ మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు మరో మనిషికి ప్రాణం పోయొచ్చు